హాయ్ యువర్స్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో ఈరోజు నేను మీకు తేలు, సో చూడండి, ఈ తేలు గురించి పూర్తి వివరణ మరియు ఇది కుట్టినప్పుడు, తేలు కుట్టినప్పుడు చేసేటటువంటి చికిత్స గురించి నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించడం అనేది జరుగుతుంది. సో దీన్ని, ఈ వీడియోను పూర్తిగా ఎండ్ వరకు చూడండి. సో దానివల్ల మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది. ఈ తేలుకు సంబంధించినటువంటి వివరణ కానీ చికిత్సా విధానం కానీ పూర్తిగా అర్థం కావడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని కనుక ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క కొత్త కొత్త వీడియోస్, ఉపయోగపడేటటువంటి వీడియోస్ మీకు ఖచ్చితంగా అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాం. సో తేలు, నార్మల్గా తేలును రెండు రకాలుగా వివరించడం అనేది జరిగింది. ఒకటి నల్ల తేలు, ఇంకొకటి ఎర్ర తేలు. ఓకే వర్స్, సో ఇందులో ఈ రెండు తేళ్లలో ఈ యొక్క ఎర్ర తేలు అనేది ఈ నల్ల తేలు కంటే సైజులో చిన్నగా ఉండడం జరుగుతుంది. అంటే రెండు తేళ్లు పరిమాణంలో ఒకటిగానే ఉంటాయి, అయినప్పటికీ ఎర్ర తేలు కంటే ఈ నల్ల తేలు కాస్త పెద్దగా పెరగడం అనేది జరుగుతుంది. అయితే ఇది పెద్దగా ఉన్నప్పటికీ ఈ యొక్క ఏదైతే ఎర్ర తేలు ఉందో, సో దీనిలో విషం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే వర్స్, సో మీకు ఇది ఎందుకు వివరిస్తున్నానంటే, ఎవరికైనా సరే ఈ తేలు కుట్టినప్పుడు, సో తేలు కుట్టినప్పుడు వాళ్ళు కష్టంగా చూడడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకు నల్ల తేలు కుట్టిందా ఎర్ర తేలు కుట్టిందా అనేది వాళ్ళకు తెలిసి ఉంటుంది. సో దాని ప్రకారంగా చికిత్సను చేయించుకుంటే బాగుంటుంది కాబట్టి నేను మీకు ఈరోజు ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది. సో ఇది పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ ఎర్ర తేలు, దీనికి విషము ఈ యొక్క నల్ల తేలు కంటే ఎక్కువగా ఉంటుంది అనేది మీరు గమనించాలి. ఓకే, సో ఎర్ర తేలుకు విషం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పరిమాణంలో కాస్త అంత చిన్నగా ఉన్న ఎర్ర తేలుకు విషం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంకో విషయం, ఇది పిల్లల్లో, అంటే నార్మల్గా ఏజ్ ఒక 6 ఇయర్స్ 12 ఇయర్స్ బిలో ఉందనుకోండి, 6 to 12 ఇయర్స్ కానీ 6 ఇయర్స్ బిలో కానీ, ఈ పిల్లల్లో గనక ఈ రెండు రకాల తేళ్లలో ఏ తేలు కుట్టినా సరే ప్రమాదకరమే. అంటే 100%లో 60% చిన్నపిల్లలకు ఈ రెండు రకాల్లో ఏ తేలు కుట్టినా కానీ చాలా ప్రమాదకరం. అంటే 100లో 60% పిల్లలు ఈ తేళ్లు కుట్టడం వల్ల చనిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే వర్స్, సో అందుగురించి ఎవరైతే చిన్నపిల్లల్లో తేలు ఎప్పుడైతే కుడుతుందో వాళ్ళు ఖచ్చితంగా తొందరగా ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అది. ఓకేనా, సో ఎందుకంటే చిన్నపిల్లల్లో వీటి యొక్క విష ప్రభావం అనేది తొందరగా గుండె వరకు చేరడం, సో రక్తనాళాలకు చేరడం, ఆ విధంగా పిల్లలు చనిపోయేలా చేయడం అనేది జరుగుతుంది. 100లో 60% పిల్లలు చనిపోవడం అనేది జరుగుతుంది ఈ తేలు కుట్టడం వల్ల. సో చిన్నపిల్లల్లో ఈ తేలు కుట్టినప్పుడు మీరు టైం వేస్ట్ చేసుకోకుండా తొందరగా ట్రీట్మెంట్ జరిగేలా చూసుకోండి. ఓకేనా, సో దాని తర్వాత పెద్దల్లో, అంటే అబౌట్ 2 ఇయర్స్ కానీ, సో ఇంకా చాలా పెద్దవాళ్ళు కానీ, సో వాళ్ళలో ఏ విధంగా అంటే, ఎప్పుడైతే ఈ తేళ్లు ఫస్ట్ టైం, అంటే ఎక్కువగా పొలాల్లో కానీ తర్వాత గుట్టల్లో కానీ ఈ బండల్లో కానీ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, సో వాళ్లకు నార్మల్గా తేళ్లు అనేటివి కుడుతూ ఉంటాయి. సో ఇది ఏ విధంగా, వాళ్ళలో ఏ విధంగా ప్రమాదకరం అంటే, ఎప్పుడైతే ఈ రెండు తేళ్లలో ఫస్ట్ టైం, అంటే మొదటిగా ఎప్పుడైతే వాళ్ళకు తేలు కొడుతుందో వాళ్లకు ప్రమాదకరం కాకపోవచ్చు. కానీ రెండవసారి, అంటే ఒక మనిషికి ఒకసారి కుట్టింది తేలు, సో ట్రీట్మెంట్ తీసుకున్నాడు తగ్గిపోయింది, సో రెండోసారి ఎప్పుడైతే తేలు కొడుతుందో మళ్ళీ 2 టైమ్స్, అంటే సెకండ్ టైం కూడా తేలు కొడుతుందో, సో అప్పుడు వాళ్ళకి సీరియస్నెస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఇంకా మంచి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం తేలు కుట్టినప్పుడు వాళ్లకు దీని యొక్క విష ప్రభావం అనేది ఇంకా తొందరగా ఈ గుండెకు చేరడం, సో రక్తనాళాలలో చేరడం, వాళ్ళ యొక్క ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటివి కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తేలు కుట్టినప్పుడు. సో ఈ తేలు కుట్టినప్పుడు లక్షణం ఏ విధంగా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ తేలు అనేది ఇక్కడ కుట్టిందనుకోండి, సో దీని చుట్టుప్రక్కల, ఓకే, సో దీని చుట్టుప్రక్కల నొప్పి, నొప్పిగా ఉండడం, తర్వాత మంటగా ఉండడం, తర్వాత ఇది ఏదైతే ఈ మంట ఉంటుందో ఇలా ప్రాకుతూ పోతూ ఉంటుంది మంట. ఓకే, సో ఈ కుట్టినప్పుడు ఇక్కడ
కుట్టిన ప్లేస్లో మంట, తర్వాత వాపు చుట్టుపక్కల, తర్వాత ఈ మంట ఉంటుందో ఈ మంట అనేది ఇంకా అంటే బాడీలో పాకుతూ పోతున్నట్టుగా ఒక ఫీలింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది లక్షణం అన్నమాట. దాంతోపాటుగా కొంతమందికి చెమటలు రావడం, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లక్షణాలు అనేటివి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి ఈ తేలు కుట్టినప్పుడు ఎవరైతే గుట్టలో కానీ పొలాల్లో కానీ, సో ఎవరైతే ఈ రాళ్లలో పనిచేసే వాళ్ళు కానీ, సో ఎవరైతే ఈ తేలు కుట్టినప్పుడు వాళ్ళు చేసుకోవాల్సినటువంటి ఏదైతే ఈ ఆయుర్వేదం అంటే నాటు వైద్యం ఏదైతే ఉందో, అంటే మన పూర్వీకులు ఏదైతే యూజ్ చేసేవాళ్ళో, అందులో నుండి ఒక చిట్కాను నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే వాస్. సో అంటే మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు చాలా రకాల చిట్కాలు అంటే చాలా రకాల చెట్లను యూజ్ చేసి వాళ్ళు ఈ తేలు కుట్టుడికి విరుగుడు మందుగా వాళ్ళు యూజ్ చేసుకునేవాళ్ళు. సో అందులో నుండి నేను ఈరోజు మీకు ఒకటి చూపించబోతున్నాను. సో దీనికి ముందుగా ఇదండి, ఇది ఉత్తరేణి, ఉత్తరేణి చెట్టు అంటారు దీన్ని, చూడండి. సో దీన్ని మీకు నేను నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చెట్టు యొక్క వీడియోను మీకు చేసి చూపిస్తాను. సో చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఉత్తరేణి. ఓకేగా. సో దీన్ని మీకు గుర్తుపట్టడానికి చూపిస్తాను. ఈ చెట్టును మీరు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే దీనికి ఈ యొక్క గింజలు ఉంటాయి, ఉత్తరేణి గింజలు. ఇవి మనం తీసుకున్నప్పుడు చూడండి, అంటే ఈ విధంగా పట్టేసుకుంటాయి. ఓకేనా. సో ఇవి ఈ గింజలు బట్టలకు కానీ తర్వాత చర్మానికైనా సరే ఈ విధంగా పట్టుకోవడం జరుగుతుంది. సో వీటి వల్ల మంట అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఉత్తరేణి గుర్తించడం అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది ఉత్తరేణి. సో ఇప్పుడు మనం ఈ తేలు కుట్టినప్పుడు చేయాల్సినటువంటి చికిత్సా విధానం. సో దీన్ని మనం ఈ ఉత్తరేణి యొక్క ఆకులు తీయండి ముందుగా, ఆకులు. ఓకే వర్స్. సో దీని ఆకులను మనము నూరి పెట్టాల్సి ఉంటుంది. సో నేను మీకు చేసి చూపిస్తాను ఏ విధంగా నూరాలి, ఏ విధంగా పెట్టాలో కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఆకులు తీయండి. సో ఆకులు తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే వీటి యొక్క గింజలు, నేను ఇప్పుడు చూపించినటువంటి గింజలు అవి మనకు కుచ్చుకోవడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా కుచ్చుకుంటాయి. ఈ విధంగా కుచ్చుకోవడం అనేది జరుగుతుంది. సో అందు గురించి మీరు జాగ్రత్తగా తీయండి. తర్వాత ఈ ఆకుల్ని రోట్లో వేయండి, రోట్లో వేసి పేస్ట్ చేయండి. ఓకేనా. ఓకేగా. సో దీన్ని ఫైన్ పేస్ట్ చేయండి. సో ఇలా పేస్ట్ చేసినటువంటి దీన్ని ఎక్కడైతే కుడుతుందో తేలు, అక్కడ దీన్ని అప్లై చేయండి. ఈ విధంగా అప్లై చేసి ఒక బట్టతో కట్టేయండి ఈ విధంగా. సో ఇలా చేయడం వల్ల తేలు కుట్టిన చోట ఏదైతే మంట కానీ, వాపు కానీ, తర్వాత విషం కానీ విరుగుడు కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఆ విధంగా కుట్టిన ప్లేస్లో ఈ విధంగా పెట్టేయండి, పెట్టేసి బట్టతో కట్టేయండి. సో ఈ విషం, తేలు విషము బాడీలో ఎక్కకుండా ఈ యొక్క ఆకు ఏదైతే ఉందో, సో అది గుంజుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా వైద్యం అనేది మన పూర్వీకులు చేసుకునేవారు తేలు కుట్టినప్పుడు. సో ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ యొక్క ఉత్తరేణి చెట్టు ఉంది కదండి, సో దీన్ని, ఈ ఉత్తరేణి చెట్టును ఎక్కడైతే, ఈ ఉత్తరేణి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తేళ్లు రావు. సో ఇది అందరూ గమనించాలి. సో ఉత్తరేణి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తేళ్లు రావు. ఎందుకు అని అంటే దీని యొక్క వాసన కానీ ఈ తేళ్లకు పడవు. సో ఎక్కడన్నా తేళ్లు ఎక్కువగా ఉన్న చోటకి మనం వెళ్ళాలి అనుకుంటే ఈ ఉత్తరేణి మొక్కను పట్టుకొని కూడా మనం వెళ్ళవచ్చు. ఈ ఉత్తరేణి మొక్కను ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను. సపోజ్ ఇక్కడ తేలుందనుకోండి, సో దానికి ఈ ఉత్తరేణి మొక్కను మనం ఇక్కడ దగ్గరగా చూపిస్తే ఆ యొక్క తేలు పారిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది
చాలా బాగా ఉపయోగపడుతుంది కూడా. ఈ మొక్కను మనం ఎక్కడన్నా తేలు ఎక్కువగా ఉన్న ప్లేస్కి పోవాలి అనుకుంటే ఈ యొక్క తేలును మనం ఈ మొక్క ఉంది కదండి, ఈ మొక్కను మనం ఈ తేలుకు దగ్గరగా చూపిస్తే ఈ తేలు పరిగెత్తడం అంటే పారిపోవడం అనేది జరుగుతుంది. సో ఉత్తరేణికి ప్లస్ ఈ తేలుకు అనేది పడదు, ఎలాగంటే పాము ముంగిసలాగా అన్నమాట. సో ఆ తేలు అనేది ఉరుకడం జరుగుతుంది, పారిపోవడం జరుగుతుంది. సో ఉత్తరేణి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ తేళ్ళు రాకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఓకేగా, సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. తద్వారా నా యొక్క కొత్త కొత్త వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వాస్.